పువ్వులు చాలా బాగున్నాయి కదా. రోజ్ కాస్త వైట్ కలర్ వచ్చి ఉంటుంది దీనికి. ఇక ఆకుకూరలు అయితే వేసాను కదా, చూడండి. ఆకుకూర కంటే పక్కన కలుపు ఎక్కువ, ఇది వేసిండేది ఆకుకూర. కానీ అంటే ఇది కూడా ఆకుకూరనే మంచిదే, కానీ కలిపే కదా, ఎంత అటుక మాడాకు వస్తా ఉంది. కానీ ఇప్పుడు ఏమంటే ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ పెరగదు ఏది. పూత చూడండి అప్పుడు ఎట్లా వచ్చేస్తుందో. ఇది ఇంకా కోసేసుకోవాలి. ఇంత ఇంత చిన్న చిన్న ఆకులు కోసుకోవాలంటే అసలు చాలా కష్టం అయిపోతుంది. ఇంకా అటుకమాడాకు ఉంది, గడ్డి ఉంది, తర్వాత ఇది వెనుపూసాకు ఉంది. వెనుపూసాకు మనం తినేకి అవ్వదు. అది వెనుపూసాకు అంటే ఇది ఈ ఫ్లవర్స్ వస్తాయి, దీన్ని తినేకి కాదు, హెయిర్కి మంచిది. ఇక ఇక్కడ ఎర్రతోట కూడా కాస్త వచ్చింది. ఇక్కడ నెమలి తోట కూర వేసాను, అది కూడా తక్కువ ఉంది. ఇంత గడ్డి, కోళ్ళు చితికేసినాయి. ఎన్ని రోజులు కుక్కలతో బాధ ఉండింది, ఇప్పుడు కోళ్ళు మొత్తం చూడండి ఎలా చితికిపడేస్తున్నాయి మొత్తం. అక్కడ కంబాలాకు, దీనికైతే గడ్డే ఎక్కువ ఉంది చూడండి. ఇట్లుంది పరిస్థితి. ఇంకా రెగ్యులర్గా వీడియోస్ చేయాలంటే ఎలా వస్తాయి వీడియోస్? మనకి హార్వెస్ట్ వస్తే కదా వీడియోస్ వచ్చేది. ఇక్కడ నిండుగా మెంతి కూర వేసా, అసలు కనిపిస్తోందా? కోళ్ళంతా చితిగేసి, ఇదిగోండి ఇక్కడ నుంచి మొత్తం చితిగేసి అంతా తీసింది కాక మళ్ళీ ఆ చెత్త అంతా చితిగి దీనిపైన వేసాయి. ఇంత రోత రోత ఉంది చూడండి. ఈ గడ్డి, ఎండిపోయిన చెత్త, ఇదంతా వేసేసాయి చిరిగేసి. ఇంకా ఎట్లా వస్తుంది అసలు మెంతి కూర? ఇదిగోండి అసలు ఈ సైజులో మొత్తం నిండుగా వచ్చేసి ఉంటే, కోళ్ళు తగలకుండా ఉండింటే ఎంత బాగుండో. ఇంకా ఇది ఏర్పంచుకొని కట్ చేసుకోవాలి. అట్లుంది ఇప్పుడు పరిస్థితి. లేకుంటే అసలు తోటకూర చాలా వచ్చేది, ఆకుకూరలు, మెంతి కూర, ఇదంతా చాలా వచ్చేది. ఇంకా ఎట్లా ఒకట ఈరోజు కోసేస్తాను మొత్తం. ఇంకా కోళ్ళతో ఏం చేయలేం, కుక్కులనన్నా ఏదో చేశాను కానీ కోళ్ళతో ఏం చేయలేకున్నా. ఇప్పుడు ఇక్కడ పాయలాకు ఉంది, ఇది కూడా అంత చిన్నగా ఉన్నప్పుడే పూత వస్తాను చూడండి. ఎండలకి కోసేస్తాం ఈరోజు, ఇంకా లేదంటే ఆ పూత మొత్తం కాయలేకపోతాను. సెక్షన్ మొత్తం ఒక 100 గింజలు పెట్టింటాను, బెండ గింజలు, ఎర్రబెండ. కానీ మొత్తం కలిపి ఒక 10 కూడా రాలే. ఏం కోళ్ళు అంత చితికి పాడు చేసేసినాయి, ఏం చేయలేదు చూడండి. ఇది ఎండిపోయింది కొమ్మ, అంటే పూర్తిగా ఎండిపోలే, మళ్ళీ మధ్యలో పిలుకలు వచ్చాయి. పై భాగం అంతా ఇదిగో ఎండిపోయింది. ఇది ఇదిగోండి ఇట్లా కాయ ఎండుతూనే గింజలు వచ్చేస్తూనే ఆ కొమ్మ మొత్తం ఎండిపోయింది. కానీ ఈ కుదురు దగ్గర మొత్తం మళ్ళీ పిలకలు వచ్చేసినాయి. సైడ్కి బెండ వేసరికి ఆ కుదురు దగ్గర పిలకలు వచ్చి మళ్ళీ ఈ రెండు చెట్లకు ఎంత బుషిగా అయ్యి మళ్ళీ ఫస్ట్ నుంచి కాయలు స్టార్ట్ అయినట్లు కాపొచ్చేస్తుంది. లేతవి తీస్తున్నా. ఇంకో ఇవంతా నిండు ఉంది కాపు, అయితే చాలా లోపలంతా ఉన్నాయి. ఇంకా పూత, పిందెలు చాలా ఉన్నాయి చూడండి. ఎండిపోయినట్టు ఒక సైడ్ ఉన్నాయి. చూడండి లోపల ఇంత నిండు ఉన్నాయి. ఎండినేటో పక్క, పచ్చిటో పక్క. ఇది ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది చూడండి. ఫ్లవర్ ఎంత బాగుంటుందో, కలర్ అయితే బ్రైట్గా ఉంటుంది. కోళ్ళు చూడండి ఎంత హాయిగా చల్ల కూర్చొని ఉంది. నా చెట్టు కింద, పాపాయ చెట్టు కింద మనిషి వచ్చిన తర్వాత పరిగెడుతున్నాయి. అరటి చెట్లు చూడండి, కూర అరటిది. ఈరోజు ఇది హార్వెస్ట్ చేసేకే వచ్చాం. ఎంత లావు ఉందో చూడండి, మళ్ళీ పెద్దవి ఇవి. ఇక మన గార్డెన్లో, నా ఛానల్లో ఫస్ట్ హార్వెస్ట్ ఇది, కూర అరటి అండి.
చాలా పెద్ద గలే వచ్చేసింది. బరువుకి విరిగిపోయింది కూడా అటు పక్కకి వాలి చెట్టు, అది విరిగిపోయి అటు కంచెని ఆనుకొని జారి పడింది. అది లేపడానికి కూడా బాగా కష్టమైంది. మా ఆయన ఇంకా అటు పక్క నుంచి వెళ్ళి తీసాడు దాన్ని, కొమ్మనంతా కొట్టేసి అక్కడ ఆకులు అంతా క్లీన్ చేసేసి కొట్టేసి అక్కడే వేసేసాడు కిందికి, ఎరువు అయిపోతుందనేసి మొక్కలకి. సో మొత్తానికి కూర అరటికాయలు అయితే పెద్దగా వచ్చేసింది, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అక్కడికి ఈ చెట్లకైతే డిప్పు వైర్ ఒక్కటే పెట్టాము, ఒకటి రెండు సార్లు కూడా ఒక రెండు గుప్పెళ్ళు ఎరువు వేసా. పనోళ్ళకైతే వేయమన్నాను కానీ గుర్తులేదు, దీనికి పాదు కూడా లేదు అసలు. అది గట్టు సైడ్కి, గట్టు ఉండాల్సిన ప్లేస్లో ఉందన్నమాట చెట్టు. సో అలా అదంతదే నీళ్ళతోనే పెరిగేసింది మంచిగా. నా 5-6 పిలకలు వచ్చి అంత పెద్ద చెట్టు అయింది ఒక్కటి నాటాను నేను. ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే హైదరాబాద్ సిటీజీ మీట్కి, మెగా మీట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫామ్లో పెట్టారనమాట మీట్. ఆ ఫామ్లో అరటి పిలకలంతా నాటడం వల్ల మొత్తం ఫెన్సింగ్ గోడ సైడ్ అంతా, కాంపౌండ్ వాల్ సైడ్ అంతా కూడా చెట్లే ఉన్నాయి. నేను అక్కడ పనిచేసే వాళ్ళని అన్న నాకు 2 పిలకలు అవి కట్ చేసి తీసిస్తారా చెట్టువి అంటే, దానికేముందమ్మా తీసుకో అని చెప్పి తీసిచ్చారు. అవి 1 ఇయర్, కరెక్ట్గా 1 ఇయర్ దాటింది. తీసుకెళ్ళి నాటుకున్నాను, తెచ్చుకొని నాటుకున్నాను హైదరాబాద్ నుంచి. సో థ్యాంక్ యూ ఫర్ సిటీజీ అగైన్, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అండి, గార్డెనర్స్ గ్రూప్ అది. సో మొత్తానికి అరటి గెల అయితే వచ్చేసింది నాకు. 2 డేస్ అయింది పపాయా హార్వెస్ట్ చేసి, అప్పుడే మళ్ళీ పపాయా వచ్చేసాయి. ఇంకా మాగుతూనే ఉంటాయన్నమాట, ఫాస్ట్ ఫాస్ట్గా కోసే కొద్దీ. ఇటుపక్క పొడవుగా కనిపిస్తున్న ఈ పపాయా వెరైటీ ఏదో తెలీదు, ఇది ఇంకా ఇప్పుడిప్పుడే కలర్ వస్తుంది, ఇంకా మాగలేదన్నమాట. మేబీ నెక్స్ట్ హార్వెస్ట్కి ఇది కూడా మాగిపోతుంది. సో పపాయ కోసేసుకున్నా. ఇక్కడ 3 మునక్కాయలు ఉంటాయి, అవి కూడా కోసేసుకున్నా. చెరుకు చూడండి, ఇక్కడ ఫస్ట్ టైం మన తోటలో హార్వెస్ట్. ఇవి ఎందుకు మరి ఎండిపోయినాయి కదంట, ఒక్కటి వచ్చింది. ఇది ఎక్కువ తీసేయాలంట వచ్చినట్టు, లేకుంటే పాడైపోతుంది. ఇది చూస్తారా, ఇప్పుడు ఇంకా ఉంచాలి మేడం. వాటర్ ఎక్కువ ఉండాలనుకుంటా చెరుకుకి. మొత్తానికి ఫస్ట్ చెరుకు మన తోటలో, ఫస్ట్ చెరుకు తోటలో. ఇవంతా వేసాను నేను, కానీ వాటర్ ఎక్కువ ఉండాలనుకుంటా చెరుకు. ఇంకా కొన్ని అయితే సన్నగానే ఉన్నాయి, అవి ఇంకొంచెం పెరిగాక తీస్తాము. అటు సైడ్ నీళ్ళు బాగా నిలబడతాయి, అక్కడ వెయ్యాలి ఈసారి. ఇదిగోండి సన్నది ఉంది, ఇంకా ఇవన్నీ పిలకలు. అది ఇంకో చాలా పెరగాలి. నీళ్ళు ఇలా డ్రై ఉండకూడదు, ఎప్పుడు తడి ఉండాలంట. ఇక్కడ మట్టి ఎక్కువ అయిపోయింది, నీళ్ళు నిలబడట్లేదు. డిప్పులు కాబట్టి అన్ని మొక్కలకి వేసినట్టు నీళ్ళు వదలాల్సి వస్తుంది. వీటికి ఎక్స్ట్రా పెట్టడానికి అవ్వట్లే. ఈసారి నీళ్ళు అటుపక్క కొంచెం డౌన్ ఉంది, ఎక్కువ నీళ్ళు నిలబడతాయడ, ఆడ వేస్తాను ఈసారి. ఇక్కడ పాయలాక్ ఉంది, అదే గంగవల్లి కూర అంటారు, మా సైడ్ పాయలాక్ అంటారు. అది హార్వెస్ట్ చేస్తున్నా. ఈ గంగవల్లి కూర వర్షాలకు అస్సలు బాగుండదు అన్నమాట. కొంచెం వర్షం పడినా కూడా మచ్చలు వచ్చేసి, అంటే ఒక రకమైన ఫంగస్ వచ్చేసి ఆకులంతా పాడైపోతుంది. కాబట్టి మనకి వర్షాలు లేని సీజన్లో ఎండాకాలంలోనే చక్కగా వస్తుంది ఇది. ఇప్పుడు కరెక్ట్ సీజన్ మనకి గంగవల్లి పెంచుకోవడానికి. వీటి సీడ్స్ కావాలంటే మన దగ్గర ఉన్నాయి. ప్రతి నెల 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ ఈ 3 రోజులు మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటాము. ఇక నెక్స్ట్ రాబోయే వీడియోస్లో కొన్ని కాంటెస్ట్ లాగా, అంటే కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, అవి ఆన్సర్ చేసిన వాళ్ళకి సీడ్స్ ఫ్రీగా పంపించడం జరుగుతుంది.
అది ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో మీకు కొంబో ప్యాక్ ఒకటి రెండు రకాల సీడ్స్ కాదు, చాలా రకాల సీడ్స్ మీకు ఫ్రీగా వచ్చేస్తాయి మీ ఇంటికి. గంగవల్లిలో కూడా ఇది పెద్ద ఆకుల గంగవల్లి, పెద్ద పాయలాగా అంటారు, చాలా పెద్ద పెద్ద ఆకులతో చక్కగా వస్తుందన్నమాట. ఇక ఇక్కడ మెంతాకు చూడండి ఎలా అయిపోయిందో, చిట్టి చిట్టిగా అయిపోయింది, దూరం దూరంగా అక్కడక్కడ అయిపోయి ఎండిపోయిన గడ్డి అంతా పడిపోయి ఉంది. ఇలా చెత్త చెత్తగా తయారవడానికి కోళ్ళు రీజన్. చక్కగా నిండుగా గింజలు వేస్తే అవి కోళ్ళంతా చితికేసి, అంటే చిన్న మొలకలు వచ్చినప్పుడే అవి చితికేస్తాయి, కాళ్ళతో అంతా బరికి బరికి అవి మొలకలు తినడానికో అర్త్వామ్స్ తినడానికో అంతా బరికేసినాయి. దానివల్ల మొత్తం అక్కడక్కడ అక్కడక్కడ అంతా పోయింది ఆకు. ఇంకా కొంచెం కొంచెం మిగిలిండేది అలా కోస్తున్నాను, చాలా పల్చగా అక్కడక్కడ ఉండిపోయింది. ఆ కోళ్ళు ఎప్పుడైతే చితకడం స్టార్ట్ చేశాయో ఇంకా నాకు ఇంట్రెస్టే పోయింది అసలు ఆకు కూర వేయడానికి. ఒక 2-3 డేస్ వాటర్ కూడా సరిగ్గా పట్టలేదు నేను, అందుకే ఎక్కువ పెరగలేదు కూడా ఇది. అందులో ఇప్పుడు ఎండలు చాలా ఉన్నాయి. అసలు మాకేమంటే పాట్లో వేస్తే, కుండీలలో వేస్తే కాస్త షేడెడ్ ప్లేస్కి షిఫ్ట్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేలలో అసలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ ప్లేస్లో కంప్లీట్గా ఎండ తగులుతుంది అన్నమాట. దానివల్ల చాలా వేడి అనిపిస్తూ ఉంది. సో ఈ సమ్మర్కి ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇన్ని రోజులు కుక్కులతో బాధ అయిపోయింది, ఇప్పుడు కోడితో బాధ అయిపోతుంది. ఒకటి రెండు కాదు, దాదాపు ప్రతిసారి వచ్చినప్పుడు ఒక 20 అన్నా చూస్తున్నాము, అసలు అర్థం అవ్వట్లేదు. కొందరైతే బాతుల్ని పెంచండి కోళ్ళు రావు అంటున్నారు. ఇప్పుడు బాతుల్ని పెంచాలి అంటే మళ్ళీ మేము వాటికి పూల్లాగా తయారు చేయాలి. ఇప్పుడు ఉన్న కొలను ఆల్రెడీ హైట్ ఉంది, వాటిల్లో ఫిషెస్ ఉన్నాయి, బాతులను వదిలితే వాటిల్లో ఎగరడం దూకడం దిగడం కష్టమైపోతుంది వాటికి, ఆ ఫిషెస్ని కూడా తినేస్తాయి. కాబట్టి నేలకి పైకి హైట్ లేకుండా నేలలోకే ఉండేలాగా పూల్ని రెడీ చేస్తే కానీ బాతులను వదిలే కాదు. ఇప్పుడు మళ్ళీ అది కూడా ఎంతవరకు కరెక్ట్, ఇలా ఒకదానికొకటి తోడు దండిగా వర్క్ అయిపోతుంది, అన్నీ పెట్టేసుకుంటున్నాను నేను అనేసి ఇంకా ఆలోచిస్తున్నా. ఇక్కడ కొంచెం ఎర్రతోటకూర ఉంటే అది కోసుకున్నా, అది కూడా చల్లకాలమే బాగా వస్తుంది ఎర్రతోటకూర. సో సరిగా రాలేదు నాకు. ఇదంతా స్వీట్ పొటాటో గింజగడ్డ అంటాం మేము, ఇది నాకు కూడా వండుకోవచ్చు లేదది. ఇదిగో ఇలా మరీ లేతదేం కాదు, ఇది కూడా వండుకోవచ్చు, ఆలుగడ్డ కేసి ఉండొచ్చు, ఏదైనా మసాలా కూరల్లో కూడా ఉండొచ్చు, పప్పులోకి ఉండొచ్చు, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. రెసిపీ చూపిస్తానులేండి నెక్స్ట్ వీడియోస్లో. ఇది కుండీలో వేసి కిందికి ఇచ్చినాం కదా కొమ్మలు, పూత రాల పూత వచ్చా, పూత వచ్చింది, వచ్చినాక నెలకి పూత వచ్చి ఒక 20 రోజులు 15 రోజులు చక్కగా మెంతికూర ఎర్రతోటకూర కొద్దిగే రావట్లేదు ఎండలకి, మెంతికూర పర్లేదు, లేదంటే ఇంత బుట్టకు వచ్చేది. ఇది స్వీట్ పొటాటో, ఇది పాయలాకు గంగవల్లి కూర, పపాయ మునక్కాయి. మన గార్డెన్లో ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసిన అరటి చెరుకు, ఇంత బాగుంది కదా. ఇంకా అన్నీ వచ్చింటే చాలా బాగుండేది, నీళ్ళు తక్కువ అయ్యాయి. సో ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం ఎలా పెంచాలి అనేది ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కాబట్టి బాగా వస్తుంది. ఈసారి బాగా పెంచేస్తాం, చాలా హార్వెస్ట్ వచ్చేలాగా చేస్తాయి. ఇక్కడంతా వేర్లు ఉన్నాయి, ఇదంతా గెంతులంతా నాటేసుకోవచ్చు. మళ్ళా ఈ అరటి ఇంకొంచెం ముందు తీసిండాల్సింది, కొద్దిగా మెత్తబడినట్టు మాగినట్టు అనిపిస్తూ ఉంది. తాలింపు కాకుండా కొంచెం మాగిన వాటితో ఏమైనా రెసిపీ చేసుకోవచ్చేమో, కాస్త ఐడియా ఇవ్వండి ఎవరైనా చేసి ఉంటే. కొంచెం మెత్తబడినట్టు అనిపిస్తుంది కొద్దిగా, కలర్ కూడా డార్క్ గ్రీన్ లేదు చూడండి, లైట్ కలర్కి వచ్చేసింది. మరి దీంతో తాలింపు చేయొచ్చా, కూరలు చేయొచ్చా, చిప్స్ కానీ ఇట్లా పనికి వస్తుందా, మెత్తబడిన తర్వాత పనికిరాదా, నాకైతే ఐడియా లేదు. ఫస్ట్ టైం ఇది హార్వెస్ట్ చేయడం, పెద్దగా తెచ్చుకొని వండుకోలేదు కూడా, సో తెలీదు.
ఫస్ట్ కొత్త హార్వెస్ట్ చెరుకు బండి ఇచ్చేసాము మన గార్డెన్లో. బాగానే వచ్చింది కానీ నేలలో సమ్ తేమ తక్కువ అయింది. ఈసారి బాగా వాటర్ ఉంచాలి. పపాయ 3 మునక్కాయి. అసలు థౌజండ్స్లో మునక్కాయలు వేలల్లో కట్ చేసేవాళ్ళం పాత ఇంట్లో. ఇప్పుడు ఎంచుకొని కోస్తుంటే బాధ వేస్తుంది. అసలు కుప్ప పోసి అందరికీ పంచేవాళ్ళం. మిద్దపని చెట్టు పెద్ద చెట్టు కాబట్టి ఇక్కడ కొద్దిగా మెంతి కూర, ఎర్రతోటి కూర, కాసిన్ని స్టార్, కస్తూరి బెండ, పాయలాకు, ఇది స్వీట్ పొటాటో లీఫ్. సో ఇది అండి ఇవాళ హార్వెస్ట్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడే వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక పంపకాలు స్టార్ట్ చేసేసాము. ఈయన కట్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాడు. మొత్తం ఎవరి భాగాలు వాళ్ళకి కట్ చేసి పెట్టేశామన్నమాట.